ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. టీఎస్పీఎస్సీ ఏఈ సివిల్ పేపర్ లీకేజ్ కేసుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈరోజు తన దర్యాప్తు ప్రారంభించింది. అదానీ గ్రూప్ వ్యవహారంపై వినతి పత్రం సమర్పించేందుకు ప్రతిపకాలు ఈరోజు ఢిల్లీలో పార్లమెంట్ భవనం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం పిట్లం రహదారిలో మంజీరా నదిపై 25 కోట్ల రూపాయలతో నిర్మించిన నిజాంసాగర్ బ్రిడ్జిని పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు ఈవేళ ప్రారంభించారు. హైదరాబాద్ నగర పోలీస్ వార్షిక క్రీడా పోటీలు ఈరోజు గోషామహల్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. టీఎస్పీఎస్సీ ఏఈ సివిల్ పేపర్ లీకేజ్ కేసుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈరోజు తన దర్యాప్తును ప్రారంభించింది. సిట్ అధిపతి ఏఆర్ శ్రీనివాస్ ఈరోజు హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందిని ప్రశ్నించారు. ఆ తర్వాత ప్రశ్నాపత్రాలు, పాస్వర్డ్స్, ఇతర కంప్యూటర్ వివరాలుండే రహస్య కార్యాలయం ఇన్ఛార్జిని కూడా ప్రత్యేక బృందం ప్రశ్నించింది. ఈ కేసు పరిమాణాన్ని, పర్యవసానాలను పరిశీలించిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కేసును సిట్కి బదిలీ చేశారు. కేసుపై స్వతంత్ర విచారణ జరిపించాలని, సీబీఐకి అప్పగించాలని విద్యార్థులు, రాజకీయ పార్టీల ఒత్తిడికి ప్రభుత్వం స్పందించి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుకి ఆదేశించింది. ఏఈ సివిల్ ప్రశ్నాపత్రం లీకేజ్కి సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు, యువజన, విద్యార్థి సంఘాలు ఈవేళ 2 రోజున కూడా నిరసన ప్రదర్శనలు కొనసాగించడంతో నాంపల్లిలో రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కార్యాలయానికి ఊరేగింపుగా పెళ్లి నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని ఆపు చేయడంతో ఇరుపక్షాల మధ్య వాగ్వివాదం నెలకొంది. కార్యాలయంలోకి చొరబడేందుకు ప్రదర్శనకారులు ప్రయత్నించగా పోలీసులు వారిని నిర్బంధించారు. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల నియామకం కోసం జరిగిన పరీక్షలో ఈ పేపర్ లీకేజ్ జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వెలుపల ప్రదర్శన జరిపేందుకు ప్రయత్నించింది. చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని ప్రదర్శనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మంలో పీడీఎస్యూ, పీవైఎల్తో సహా విద్యార్థి సంఘాలు కూడా నిరసన నిర్వహించాయి. అదానీ గ్రూప్ వ్యవహారంపై వినతి పత్రం సమర్పించేందుకు ప్రతిపకాలు ఈరోజు ఢిల్లీలో పార్లమెంట్ భవనం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాయి. మీడియాకు ఈ విషయం తెలియజేస్తూ కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే తాము ఈడీ డైరెక్టర్కు ఇందుకు సంబంధించి వినతి పత్రం ఇచ్చేందుకు ర్యాలీ నిర్వహించగా విజయ్ చౌక్ దాటి వెళ్లేందుకు తమకు అనుమతి లభించలేదని, ప్రభుత్వం ప్రతిపక్షం గొంతుకు నొక్కేస్తోందని ఆరోపించారు. అదానీ గ్రూప్కి భారతీయ జనతా పార్టీకి మధ్య సంబంధం ఉందని, దాన్ని బయటపెడతామని అంటూ రాజ్భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను హైదరాబాద్లో ఈరోజు పోలీసులు నిర్బంధించారు. ఖైరతాబాద్ జంక్షన్లో పోలీసులు గాంధీభవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నాపు చేయడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం పిట్లం రహదారిలో మంజీరా నదిపై 25 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన నిజాంసాగర్ బ్రిడ్జిని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు ఈరోజు ప్రారంభించారు. జిల్లాలో నిజాంసాగర్ మండలం జక్కాపూర్లో 476 కోట్ల రూపాయల ఖర్చుతో నాగమడుగు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసి పైలట్ను కూడా మంత్రి ఆవిష్కరించారు. ఈ సభలో మంత్రి మాట్లాడుతూ నాగమడుగు ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని 60 నుంచి 70 వేల ఎకరాలకు సాగునీరుందని చెప్పారు. జుక్కల్ నియోజకవర్గానికి రైతు బంధు ద్వారా 86,706 మంది రైతులకు 486 కోట్ల రూపాయలు ఇచ్చామని ఆయన తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన. 99 రూపాయలకు 1 కిలో మామిడి పళ్ళు దొరికినా దొరకకపోయినా, వీతో 99 రూపాయలకు 28 రోజుల వ్యాలిడిటీ, ఇంకా ఫుల్ టాక్ టైం తప్పకుండా దొరుకుతుంది. వీలోకి నేడే చేరండి. 99 రూపాయలకు 1 కిలో జిలేబీ దొరికినా దొరకకపోయినా, వీతో 99 రూపాయలకు 28 రోజుల వ్యాలిడిటీ, ఇంకా ఫుల్ టాక్ టైం తప్పకుండా దొరుకుతుంది. వీలోకి నేడే చేరండి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఈరోజు రాష్ట వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 పార్ట్ 2 పరీక్ష మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. మొత్తం 482,067 మంది మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. రాష్ట ఇంటర్మీడియట్ విద్యా బోర్డు రాష్ట వ్యాప్తంగా 1473 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. 75 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 200 సిట్టింగ్ స్క్వాడ్లను కూడా నియమించింది. కంట్రోల్ రూమ్ ను కూడా ఈ సందర్బంగా ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా జరిగినట్లు ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం నుంచి 100 ఇతివృత్తాలతో కూడిన ప్రత్యేక కథనాలను ఆకాశవాణి వెల్ట్ నుంచి ఈరోజు అందిస్తుంది. ఈనాటి ప్రత్యేక కథనం విందాం. नहीं अछूता हो जिस बात से देश का कोना कोना यही तो बनती बात है जन जन से नाता हो.
ప్రజలు ప్రజావాణి ప్రత్యక్ష సంభాషణ ఇది మీ మా మన్ కీ బాత్. అవును, మన ప్రధానమంత్రి ఈ విధంగానే ఆకాశవాణిలో ప్రతి నెల చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంతో లక్షలాది మంది దేశ ప్రజలతో కనెక్ట్ అయ్యారు. 2014 అక్టోబర్ 3న మొదలైన ఈ ధారావాహిక ఏప్రిల్లో 100వ భాగంతో కొనసాగుతోంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగాల నుంచి ఎంపిక చేసిన కొన్ని భాగాలను ఆకాశవాణి మీకు అందిస్తోంది. మన్ కీ బాత్ శతసంచిక ధారావాహిక 2వ భాగంలో మన్ కీ బాత్ మొదటి సంచిక నుంచి ప్రధానమంత్రి ప్రేరణాత్మక ప్రసంగ భాగాలను విందాం. మహాత్మాగాంధీ వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రభావితమయ్యారు. గాంధీజీ స్వాతంత్ర్య ఉద్యమానికి ఖాదీతో కొత్త వరువడిని అందించడమే కాక దేశానికి స్వావలంబన పాఠాన్ని కూడా బోధించారు. మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి ఖాదీని ప్రోత్సహిస్తూ ఇలా చెప్పారు. మహాత్మా గాంధీ బాధ ఖాదీకి స్వాభావిక పరివార అనేక ప్రకార వస్త్ర హోంగే అనేక ప్రకార ఫ్యాబ్రిక్స్ హోంగే అనేక కంపెనీ ప్రోడక్ట్ హోంగే క్యా ఉస్మే ఏక్ ఖాదీ కా నహీ హో సక్తా క్యా? మే ఆప్కో ఖాదీ ధారీ బన్నే కే లియే నహీ కహ రహా హూం. ఆప్ పూర్ణ ఖాదీ ధారీ హోనే కా వ్రత కరే యే భీ నహీ కహ రహా హూం. మే సిర్ఫ్ ఇత్నా కహతా హూం కి కమ్ సే కమ్ ఏక్ చీజ్, భలే హ్యాండ్కర్చీఫ్ హో, భలే ఘర్ మే నహానే కా తౌలియా హో, భలే హో సక్తా హై బెడ్షీట్ హో, తకియే కా కవర్ హో, పర్దా హో, కుచ్ తో భీ హో. అగర్ పరివార్ మే హర్ ప్రకార కే ఫ్యాబ్రిక్ కా షౌక్ హై, హర్ ప్రకార కే కపడో కా షౌక్ హై, తో ఏక్ యే భీ తో హోనా చాహియే. और ये मैं इसलिए कह रहा हूँ कि अगर आप खादी का वस्त्र खरीदते हैं तो एक गरीब के घर में दिवाली का दिया जलता है. బీహార్ ఎస్ఎమ్మెల్సీ కె కవిత పట్ల చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ ఈ నెల 18వ తేదీన తన ఎదుట హాజరయ్యేందుకు రాష్ట మహిళా కమిషన్ అనుమతించింది. ఈ రోజు హాజరు కావాల్సిందిగా కమిషన్ అంతకుముందు సంజయ్కు సమన్లు జారీ చేయగా పార్లమెంట్ బడ్జెట్ సమాపేశాలు జరుగుతున్నందువల్ల తాను శనివారం నాడు హాజరయ్యేందుకు అనుమతించాలని ఆయన కమిషన్ కోరారు. నిజామాబాద్ జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణ గురి కాకుండా వాటిని పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత శాఖలను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో ఈరోజు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టులపై ఆయన సమీక్షా సమావేశం జరిపారు. మెదక్ జిల్లాలో గత యాసంగి కంటే ఈ యాసంగిలో 50,000 ఎకరాల్లో అదనంగా వరి పంటకు సాగు చేస్తున్నందువల్ల క్లస్టర్ వారీగా క్రాప్ బుకింగ్ వివరాలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని, అదేవిధంగా పంట దిగుబడులకు అనుగుణంగా అదనంగా కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటు అందజేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా వ్యవసాయ విస్తరణ అధికారులకు సూచించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈసీఐఎల్ సహకారంతో ఎలింకో సంస్థ వారందించే ట్రైసైకిల్స్ ఉపకరణాలను 33 లక్షల విలువ చేసే ఉపకరణాలను 328 మంది లబ్దిదారులకు పంపిణీ చేశారు. దృష్టి లోపాలను నివారించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాలను పూర్తిగా వినియోగించుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. హాలియా పట్టణంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య మహిళా కార్యక్రమానికి నల్గొండ జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. తొలివారం మొత్తం 659 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మనబడి కింద మొదటి విడత చేపట్టిన పనులను వేగవంతం చేసి ఈ నెలాఖరులోగా పనులను పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. వరంగల్లో డ్రైనేజీలో పూడికల తొలగింపునకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. ఈ రోజు ఈ అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సిటీ పోలీసు వార్షిక క్రీడా పోటీలు ఈరోజు ఘోషమహల్లోని పోలీస్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. 4 రోజుల ఈ పోటీలను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ప్రారంభించారు.